రక్షణ లేని సమాజానికి బాధ్యత లేని నాయకులు ఎందుకు అంటూ తాండూర్ శాఖ అఖిల భారతీయ విద్యా పరిషత్ నాయకులు మండిపడ్డారు. హైదరాబాద్ లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం సంఘటనపై రాష్ట్ర సీఎం స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ సందర్భంగా తాండూర్ పట్టణంలో అంబేద్కర్ కూడలిలో నిరసన తెలుపుతూ సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రజాకారులు నిజాం పాలనలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోంది. అధికార పార్టీ తప్పులు చేస్తే కేసు నమోదు చేయరా, ఇదెక్కడి ప్రజాస్వామ్యం, ఫ్రెండ్లీ పోలీస్ అంటూ ఇదేనా ప్రజలకి అన్యాయం చేయడమే ప్రజాస్వామ్యమా అంటూ మండిపడ్డారు. దిశా కేసు నుంచి నేటి వరకు మహిళలకు రక్షణ కరువైంది. ఓట్ల రాజకీయం చేస్తూ ఈ ప్రభుత్వం రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తుంది. ఈ రజాకారుల ప్రభుత్వం అని అన్నారు. వెంటనే రాష్ట్ర సీఎం స్పందించి అమ్మాయికి న్యాయం చేసి నిందితులను వెంటనే శిక్ష పడే విధంగా చర్యలు ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బయటకు వచ్చి ఇప్పుడు స్పందించలేదు. ఇలాంటి సమాజంలో ఈ బాధితులకు, సామాన్యమైనటువంటి వ్యక్తులకు న్యాయం చేయాలని ప్రభుత్వం ఎందుకు? మీరు కనుక ఈ ఘటనపై స్పందించి బయటికి వచ్చి అమ్మాయికి న్యాయం చేయకపోతే ఏబీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా రాస్తా రోకోలు ధర్నాలు నిర్వహించి మీ యొక్క ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు పోరాటం చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే, మనకు ఈ రోజులలో ప్రభుత్వం సి టీంలు అని పోలీస్ శాఖ తరఫున సపరేట్గా కొన్ని టీంలు మనకు మొత్తం ప్రిపేర్ చేయడం జరిగింది. ఇలాంటి టీంలో ఉన్నా కానీ ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతున్నది. ఒక అమ్మాయిని అర్ధరాత్రి అలా ఒక కొంతమంది నిజపు కుక్కలు రేప్ చేసి దాడి చేస్తే ఇప్పటివరకు ఏ ఒక్క మహిళా సంఘం కానీ ఏ ఒక్క సంఘాలు కానీ ఎవరు కూడా బయటికి రాలేదు. ఎక్కడో ఉత్తరప్రదేశ్కు మన ముఖ్యమంత్రి పోయి వాళ్ళకి పైసలు ఇవ్వనికే పోతాడు, ఏం బేకైతే ఇవ్వనికే పోతాడు. రాష్ట్ర నడిపడిన రాష్ట్ర రాజధానిలో జరిగినటువంటి సంఘటనకు ఇప్పటివరకు ముఖ్యమంత్రి స్పందించలేదు. ఇంకా నిర్లక్ష్యం ఎందుకు అంటున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ సాధించుకున్న ఇల్లు కోసమా? ఇన్ని ఎన్నే కొన్ని వేల మంది కుటుంబాలు రోడ్డు నవ్వటే, కొన్ని లక్షల మంది విద్యార్థులు రోడ్డు నొప్పలేదు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ఇన్నేళ్ళైనా కానీ ఇప్పటి వరకు ప్రజా సంక్షేమంలో వేసిన బిడ్డ ఏది మీకు నాకు అర్థమైతే లేదు. కేసీఆర్ గారు మీరు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేశా అని ఏమన్నా అంటే, నేను దేశ రాజకీయం పోతా అంటారు. మీరు ఉన్న రాష్ట్రంలోనే సరిగ్గా పరిపాలన చేస్తలేరు, ఛాన్స్ అనుకుంటారు. కానీ ప్రజలకు ఇలాంటి మేము కూడా ఒక విషయం చెప్తున్నాం. టీడీపీ మహేందర్ రెడ్డి గారికి కూడా మీరు కనుక ఈ అమ్మాయికి న్యాయం చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రణాళిక ప్రకటించి ఏబీపీ ఆధ్వర్యంలో మీ ప్రభుత్వాన్ని గద్దె దిగే వరకు పోరాటం చేస్తాం. మీరు వెంటనే ఫామ్ హౌస్ ఇచ్చిరండి. మీరు మీ కుటుంబ పాలన, మీ కుటుంబ సంక్షేమం, మీ కుటుంబ రక్షణ చేసుకుంటున్నారు. కానీ తెలంగాణలో జరుగుతున్నటువంటి సంక్షేమ పాలన కాదు, ఇక రాక్షస పాలన నడుస్తుంది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రం కాదు, తెలంగాణ రాజాకార సమితి. ఒక రాజాకార పాలనతో శాంతి భద్రతను లోపించి ప్రశ్నించే మాలాంటి విద్యార్థి నాయకులను కూడా అనగదు ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ నమస్కారం.
తారీఖున జరిగినటువంటి హైదరాబాద్ నడిపట్టున జూబ్లీహిల్స్ లో కూడా ఘటన జరిగింది. అందరికీ నమస్కారం. గత నెల 28వ తారీఖున జూబ్లీహిల్స్ హైదరాబాద్ నడిపోటున ఒక మైనర్ బాలికను పార్టీ కానీ పిలిచి కొంతమంది దుండగులు కారులో రేప్ చేసిన సంఘటన జరిగింది. అయితే ఆ ఘటనకు సంబంధించినటువంటి వ్యక్తులు అధికార పక్షానికి చెందినటువంటి టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా వివరించే ఎంఐఎం పార్టీకి సంబంధించిన హోమ్ మినిస్టర్ మన్మాడు కావడం వలన ఆ రోజు అమ్మాయి పబ్బుకు వెళ్ళిన తర్వాత అసలు ఆ పబ్బు యజమానం ఒక మైనర్ అమ్మాయిని మైనర్ వ్యక్తులను ఎట్ల లోపలికి అనుమతించింది, అనుమతించడానికి గల కారణాలేంటి, అలాగే ఆ హోమ్ మినిస్టర్కి సంబంధించినటువంటి పిఏ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్లు తెలిసింది, అలాగే ఆ హోమ్ మినిస్టర్ యొక్క మన్మడి పార్టీకి వెళ్ళి ఆ అమ్మాయి ఈ దారుణానికి గురి కావడం చాలా బాధాకరం. యావత్ మానవాళికి సిగ్గుచేటు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, తెలంగాణలో చెంతేలు కడుస్తున్నా కానీ ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు లోపించి దిశ నుంచి మొదలుకుంటే నాగరాజు నుంచి నేడు ఈ అమ్మాయి వరకు అనేకమైనటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఎంత ఇన్ని జరిగినా కానీ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. ఆ రోజు ఎఫ్ఐఆర్లో బాధితుల తల్లిదండ్రులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఆ ఎఫ్ఐఆర్ ఫైల్లో కూడా వాళ్ళ డీటెయిల్స్ రాయకుండా వాళ్లకు ఎఫ్ఐఆర్ ఫైల్లో ఓన్లీ కేవలం కార్ నెంబరే రాసిరు. దీని వెంటున్నటువంటి ఆంతర్యం ఏమిటి, ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము ఏబీపీని డిమాండ్ చేస్తున్నాం, మీరు ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తామంటున్నారు, పేదలకు డబుల్ బెడ్రూమ్ అంటున్నారు, విద్యార్థులకు అవి ఇవి అని, ఇప్పుడు ఎలక్షన్ డ్రామా కోసం ఉద్యోగాలు రిలీజ్ చేస్తామంటున్నారు, ఇవన్నీ కాదయ్యా, మేము ఒకటే చెప్తున్నాం, ముందుగా ప్రజలు బతికుంటేనే కదా ఈ సంక్షేమ పథకాలు అందేటి, ప్రజలు చనిపోతున్నారు, ఒకసారి మీరు ఫామ్ హౌస్ నుంచి బయటికి రండి, మీరు ఆ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూడండి. ఈ బహిరంగంగా ఇలాంటి అవమానమైనటువంటి సంఘటనలు జరుగుతుంటే ఇప్పటి వరకు జరిగి ఇన్ని రోజులైనా కానీ ఒక హోంమంత్రి బాధిత హోంమంత్రి కూడా బాధితుడిగా బయటకు వచ్చి స్పందించలేదు. స్థానిక ఎమ్మెల్యే కానీ రాజకీయ నాయకుడు కానీ రాష్ట్ర start.